फ्रेंड्स वेलकम टू माय चैनल एवरैते ना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मरी लाइक चेयंडी गंटनु प्रेस चेयंडी इदि विनपप्पंडि रात्रंता नानु पेट्टेसानु याक्चुअल गा वडल चेयाली सो वडल चेयाली अंटे कोंचेम टाइम पडुतुंदि एंदुकंटे वडल लागा प्रेस चेसुकोनि अवन्नी चेयाली अनेसि सो टाइम लेदनि इप्पुडु वाटिनि ए विधंगा चेस्ता उन्नानु चूडंडि मुंदु मिक्सीकि पट्टेसुकुंदामु రాత్రంతా నానబెట్టి పెట్టుకుంటాను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వడలు చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు రాత్రి అంతా కూడా నానబెట్టేసుకుంటాను ఇప్పుడు మార్నింగ్ లేచేసి ఇలా మిక్సీకి పట్టుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా పేస్ట్ లాగా మరీ పేస్ట్ లాగా కాదండి కొంచెం కచ్చపిచ్చగానే నూరుకున్నాను మరీ మెత్తగా ఏం లేదు ఇదిగో మరీ కచ్చపిచ్చగా కాకుండా మీడియంగా మొత్తం నూరుకున్నాను మొత్తం అంటే మిక్సీకి పట్టుకున్నాను ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు ఇందులో వంట సోడా కూడా వేసాను ఉప్పుతో పాటు సో ఇప్పుడు వీటంతా కూడా కలిపేసుకొని ఒక 15 20 నిమిషాలు నానబెట్టుకుంటాను ఇదిగోండి ఫ్రెండ్స్ అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ కూడా వేసేసి కలిపేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్ని ఈ విధంగా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను కరెంట్ పోయింది సో మనం ఈ లైట్ పెట్టుకొని చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసి సో వేడెక్కనిస్తున్నాను ఆయిల్ వేడెక్కిందంటే చేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ బోండాల్లాగా తయారైపోయినాయి నా వడలు యాక్చువల్గా వడల్లాగా వేద్దాం అనుకున్నాను సో టైం లేక ఒకటి నెక్స్ట్ ఈ విధంగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది వడల పిండిని బోండాల్లాగా పకోడీల్లాగా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఒకటి కరెంట్ పోయింది బయట విపరీతంగా వర్షం పడుతుంది సో అందుకని ఇలా ట్రై చేశాను అన్నట్టు యాక్చువల్గా ఇది వడల పిండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిని వడల పకోడీలు లేదా వడల బోండాలు కూడా అనొచ్చు ఈ విధంగా ఒకదానికి చేయాల్సిన దాన్ని ఇంకొక దానికి చేసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందిలే వడలకు ప్రెస్ చేయాల్సింది ఓన్లీ బోండాలకు ప్రెస్ చేసినా అంతే ప్రెస్ కూడా కాదు అలా పోసేసాం అంతే అది కూడా ఎందుకంటే కరెంట్ పోయి వర్షం విపరీతంగా పడి మూడ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకొక విషయం దీన్ని దేంతో అయినా తినొచ్చు మీరు నార్మల్గా చట్నీతో తినండి దేంతో అయినా తినండి అంటే చట్నీతో కానివ్వండి లేకపోతే రసంతో కానివ్వండి లేకపోతే ఈరోజు మా ఇంట్లో చికెన్ ఉంది మళ్ళీ ఆలూ కర్రీ ఉంది సో అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చికెన్తో తీసుకుంటాను దీన్ని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్